పేరు తెచ్చుకున్నాడు, పేరు నిలబెట్టుకున్నాడు, చరిత్రలో పేరు లిఖించుకున్నాడు అంటే తెలుసానుల మీకు. ఒకవేళ తెలిస్తే మీకు తెలిసిందంతా తప్పే పోండ్రి. మరి ఒప్పు ఏందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వార్త చూస్తే తెలుస్తుంది. ఏదో చేద్దామంటే ఇంకేదో అయిందట కదా. సేమ్ గట్లనే ఉన్నది మన రేవంత్ల వారి పనితీరు. మూసి నదిలా మురికి తీసేస్తా, అద్దం లెక్క దిద్దుతా, దోసిల్లో నీళ్లు తాగుటట్టు చేస్తా, చరిత్రలే ఎక్కుతా అని సంబరంగా చేసుకుంటున్న రేవంతం సార్కు నిద్ర పట్టనిస్తలేరు లా పబ్లిక్. మూసి నది ఒడ్డు పొంటి ఏ ఇళ్ళు కూలగొట్టాలో అవిటిని గుర్తుపట్టి ఆర్బిఎక్స్ అని రాసుకొచ్చిరు కదా ఆఫీసర్లు. హాగో గట్లా రాసిన ఆర్బిఎస్ అనే అక్షరాలకు తీరొక అర్థాలు చెప్తున్నారు. మొన్నటిదాకా రేవంతం సార్ పేరు మీద ఆ ట్యాక్స్ లోలి నడిచింది కదా, ఇది కూడా అట్లనే. ఆర్బి అంటే రేవంత్ బ్రదర్స్ అని కొందరు, లేదు లేదు ఆర్బి అంటే రాబర్ట్ వాద్రా అని కొందరు, ఇట్లా ఎవరు దోచినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. ఎంతైనా ఎనుముల వారి ఆలోచన తీరే వేరుంటది కదా. ఇన్నోవేటివ్ థింకింగ్ చేసే దాంట్లో రేవంత్ సార్ కు మించిన వాళ్ళు ఉంటారా చెప్పుండ్రి? అందుకే కూలగొట్టే ఇండ్లకు పెట్టే మార్కింగ్ లా రేవంత్ బ్రదర్స్ అని కలిసేటట్టు వాళ్ళ పేర్లు చరిత్రలో నిలిచిపోయేటట్టు ఇట్లా ఇన్నోవేటివ్ థింకింగ్ చేసిండు కావచ్చు. అసలుకే రేవంత్ సారుల ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ లా చేయి తిరిగిన వాళ్ళే, అందుట్లా ఇప్పుడు అధికారంలో ఉండే. ఇక అడ్డు అదుపు ఏముంటది పోరి. ఇప్పుడు కూలగొడుతున్న ఇండ్ల జాగల రేపు రియల్ ఎస్టేట్ చేసుకునేటట్టు ముందుగాలనే ఇట్లా మార్క్ చేసి చరిత్రలో నిలిచిపోయేటట్టు ప్లాన్ చేసిరు కావచ్చు అంటున్నారు పబ్లిక్.